Mukunda first ever factory outlet mega vadanam sale. Zero making charges. Anni Mukunda branches lo labhinchunu. Namaste Ramagaru. Namaste Jaya. Ramagaru manam teliso teliyako konni tappulu chestuntam konni maatlanestam tarvata baadha anipistadi ఒక్కొక్క సందర్భంలో బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇలా ఎదుటి వారిని బాధ పెట్టినా, తెలియక చేసిన తప్పుల వల్ల కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే దానికి ఏదన్నా అంటే పశ్చాత్తాప పడతాం. ఉట్టి పడితే సరిపోదు కదా, దానికి ఏదైనా రెమెడీ ఉండాలి కదా రమగారు. అంటే మనకు తెలియకుండానే మనం దైవాపరాధాలు చేస్తాం, మానవ అపరాధాలు చేస్తాం, ప్రకృతి కూడా చాలా అపకారం చేస్తాం చేయాలి మనం. కరెక్ట్ రమగారు. మన పనులు మూడు వ్యాలిడ్ పాయింట్స్. మన పనులన్నీ మనం ఏం చేయాలన్నా దంచాలి, దులపాలి, కడగాలి, ఊడ్చేసేయాలి. ఎన్ని పనులున్నాయి? వీటన్నిటిలో కొన్ని లక్షల జీవరాశులకి మనం ఇబ్బంది పెడతాం, బియ్యం వేస్తాం, అందులో ఉన్న పురుగుని ఏం చేస్తాం, యుతి అమ్మ ఇంకో చెట్టు మీద పెట్టి నువ్వు అక్కడ బతుకుపో అని చెప్తామా? పడేయం, అలా చేయము మనం. నీళ్ళలో పడేసి దాన్ని డ్రైన్లోకి తోసేస్తాం. అవును, శాశ్వతంగా పంపించాం. అంతే, అట్లా ఎన్ని చేస్తాం, ఒక ఆక్రోచ్ ఎదురుపడింది చీచి అని దాన్ని తోలేము, తొక్కి దాన్ని నారదీస్తాం మనం. అంతే, బల్లుల్ని కాక్రోచుల్ని కదా. ఒక్కోసారి ఏదో రోడ్డు మీద వెళ్తామా, మన హైవేస్ మీద కుక్కలు చచ్చిపోయి కనపడతాయి, ముక్కా చెక్క అయిపోయి కృష్ణ 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 అనుకుంటాను నేను ఏదన్నా చూడంగానే. ఎంతసేపటికి పోతుంది లోపల నుంచి. పాపం పిచ్చిమొహన్ దాది ఏం చేసింది? ఎవరినైనా ఒకటొక్కటం కాదు, ఎంతమంది తొక్కుతారో దాని దాని జీవ దాని శరీరాన్ని. అసలు ఇట్లా ఎన్ని జరిగిపోతూ ఉంటాయో మన దైనందిన జీవితంలో. మనం ఏదో మాట్లాడితే ఎవరికో తగులుతూ ఉంటుంది ఆ దెబ్బ అనిపి. మామూలుగానే మన ఇంట్లో వాళ్ళని హర్ట్ చేస్తాం, ఆఫీస్లో వాళ్ళని హర్ట్ చేస్తాం, రోడ్డు మీద ఒట్టి పుణ్యానికి మనం రాంగ్గా వెళ్తూ ఎదురుకుండా వచ్చిన వాడిని తిడతాం, ఉద్రేకాన్ని నడుచుకోలేక. ఆఫీసులో తిట్లేని ఇంటికెళ్ళి పిల్లల్ని చెంపకాయలు కొట్టేవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు, పిల్లల్ని కొట్టేస్తారు. తల్లులేమో ఎవరో తన్నేదో అంటే పిల్లల మీద చూపిస్తారు. అన్నీ పచ్చిపాపాలేనమ్మా ఇవి, అన్నీ పచ్చిపాపాలే. ఒక్కటి కూడా ఇందులో సరైంది, జస్టిఫై చేయబడేది ఒకటి కూడా లేదు. ఇవన్నీ దైనందిన జీవితంలో జరిగేవే జయ. ఇప్పుడు ఎంతసేపు మనం అధ్యసం ఇచ్చేసాం, మన వల్ల ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని నువ్వు దాని చింతలో ఉన్నావనుకో, సుఖం లేదు నీ జీవితానికి. సుఖం లేదు, సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, డిప్రెషన్స్ వస్తాయి. అవునండి, జబ్బు చేస్తుంది. నీతో పాటు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుంగి కునారెళ్ళిపోతారు. ఇలా ఎవరైనా ఉండి మనేదగా ఉన్నారనుకో, పక్క వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకోరు జయ. యాక్టివ్గా లేకుండా అదో రకంగా ఆలోచిస్తూ నేను ఏమైనా బాధ పెట్టానా అని సారీలు చెప్తూ ఉండే వాళ్ళని చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు. అవును కదా. అవును, ర్యాండమ్గా ఏం చేయొచ్చు చూద్దాం. నీ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు, నిర్ద్వంద్వంగా సారీ చెప్పాయి, తీరిపోయింది అంతే. వాళ్ళు క్షమించినా క్షమించపోయినా నీ తప్పలేదు, నువ్వు మాత్రం చేసి పశ్చాత్తాప పడ్డాం ఒకటి. పశ్చాత్తాప అయ్యో ఇంత పని చేశాను, నా వల్ల ఇలా అయిందే అనుకో, దేవుడికో దండం పెట్టుకో. నువ్వు ఏదైనా ప్రార్థన చేసుకుంటావు చేసుకో, ఓ ప్రభు నన్ను క్షమించు అని చెప్పుకోవటమే. దేవుడి దగ్గర దండం పెట్టుకునే, స్వామి నా వల్ల ఈ అపరాధం జరిగింది, వాళ్ళు ఇంకోసారి నా వల్ల ఈ తప్పులు జరగకుండా చూడు, వాళ్ళకి నా వల్ల కలిగిన బాధ తీర్చు. నేను నా ఒక్కదాని మీదే కాదు, నా వల్ల బాధపడిన వాళ్ళు కూడా వాళ్ళ స్వాంతాన్ని సాంతోన చెందాలి ఏదో ఒక రకంగా అని దండం పెట్టుకో. కుదిరింది, వాళ్ళు ఎదురుపడ్డారు, సారీ చెప్పి. ఇవి మానవ అపరాధాలు వింతే. ఇందులో మనం కావాలని చేసేవి కొన్ని ఉంటాయి. మనమే అత్తగారిని తిట్టి, ఆడపడుతుని తిట్టి, వీళ్ళు చేశారేమోనని వాళ్ళని తిట్టి, ఏదైనా వస్తువు పోతే పని మనిషి తీసేసిందేమో అని దాన్ని తిట్టేసి, మన పిల్లలే తీసుంటారు అవి, మనం వాళ్ళని తిడతాం. ఇవన్నీ చేసేస్తామా? వీటిలలో సారీలు ఎక్స్క్యూజ్లు ఉండవు. ఆహా, కనీసం కుటుంబాన్ని చెడగొట్టుకోకుండా ఉండండి. ఇంకా చేస్తాం, రోడ్డు మీద ఎవరినో కొట్టేసి కామ్గా వెళ్ళిపోతాం, అది కూడా చేస్తాం కదా. అవునండి, చాలామంది చేస్తారు అట్లా. వీటికి సారీలు గీరులు ఏముంటాయి జయ? అవతల వాళ్ళు చచ్చారో బతికారో నువ్వు చూడరా? ఒక చూడవు కదా, ఎవరు చూడరు, ఎవరి వల్ల ఏమీ అవ్వదు. దీనికి మనం వచ్చే జన్మలో సమాధానం చెప్పుకోవలసే వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం. కాకపోతే ఒక మన పుణ్యబలాన్ని గనక మనం పెంచుకోగలిగితే అంత ఎక్కువ కర్మ దుర్విపాకంగా ఇది పరిణమించకపోవచ్చు అని అనిపిస్తుంది. దీనికి ఏం చేయాలి? ఎవరైనా అవసరమైన వాళ్ళకి భోజనం పెట్టాం. మేము భోజనాలు పెడతామండి, మేము భోజనాలు పెడతామని చాలామంది చెప్తారు జయ. వీళ్ళు భోజనం పెట్టడం ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో భజన పెట్టుకుని భోజనం పెట్టుకుంటారు. దీన్ని మీరు నారాయణ సేవగా భావించకూడదు.
మన ఇంట్లో భోజనం పెడితే మనం భజన చేసాం, భోజనం పెట్టాం. నీడికి పీపుల్ కి పెట్టాలమ్మా భోజనం. ఓకే, ఆ కొన్న వాడికి పట్టెడు అన్నం పెడితే వచ్చే ఫలితము మీ ఇంట్లో నువ్వు 10 విందులు చేసినా సరే నీకు రాదు. ఓ, ఆకలి కొన్న వాడికి, అవసరంలో ఉన్న వాడికి పెట్టండి. ఓకే, మన ఇంట్లోనే వారం వారం భజన చేసి ప్రసాదం పెట్టవు, ఆరు నెల నెల పూజ చేసుకుని ఏదో పెట్టడం, భోజనాలు పెట్టడం ఇది మంచిదే, చెడంటల్లా నేను. కానీ ఆ పాపాన్ని ఇది పోగొడుతుందని భావించద్దు. మన వాళ్ళకే మనలాగా కడుపు నిండిన బేరానికి మళ్ళీ అన్నం కడుపు నింపుతాం మనం. నీడీ పీపుల్కి అన్నం పెట్టండి. ఓకే, మనకి దీని పేరేంటి, మన కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణం వాట్లలో అట్లా చెప్తారు జయ. ఆకలి కొన్నవాడికి, అతిథికి, అభ్యాగతికి, ఎవరో మన ఇంటికి వచ్చారు భోజనం చేసి వెళ్ళండి. పాకెట్లోకి ఎవరో వచ్చారు, ఓ గుప్పెడు బియ్యం పెట్టుకుని, ఓ రూపాయి ఇవ్వు, ఓ బట్టి ఇవ్వు. చలికాలం దుప్పట్లు పంచిపెట్టండి. మీ ఇంట్లో ఉన్న పాతవైనా సరే చిరుగు చిరుగు బయట పారేసేవి, శల్యావస్థకు వచ్చినవి కాకుండా కొన్ని వస్తాయి కదా శిథిలావస్థకి, ముట్టుకుంటే చిరిపోయేలాగా అలాంటివి ఇవ్వకండి, అది పాపం. శుభ్రమైంది వాడుకోగలిగిన దుప్పట్లు లాంటివి ఇవ్వటం, ఎండాకాలం ఎవరికైనా చెప్పులు కొనిపెట్టడం, ఓ గొడుగు కొనిపెట్టడం, స్వెట్టర్లు లాంటివి దానం చేయటం, చలికాలంలో వస్త్రదానం చేయటం, వానాకాలం ఎవరైనా వాకిట్లో మన వాకిట్లో నుంచి చాలామంది ఏంటండి ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అని పంపించేస్తారు, అలాంటివి చెయ్యొద్దు. దీంతోపాటు మొక్కలు పెట్టడం జయ. ఓకే, మొక్కలు పెట్టడము, చిన్నపిల్లలకి చదువులకి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేయటం, అనాథ వివాహాలు చేయించటం, ఎవరో పేదవాళ్ళు లేదా వీళ్ళు ఎబండన్ కిడ్స్ ఉంటారు కదా అనాశరణాలు ఉంటాయి, పెళ్ళిళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వటం, చదువుకి డబ్బు ఇవ్వటం, వీటి వల్ల మనం తెలియక చేసిన చాలా పాపాల నుంచి కర్మ కొంచెం తగ్గుతుంది, పోగొట్టుకోము మనం. ఓకే, డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ మంచి పనులే చూడు, వీటి వల్ల ఏమవుతుంది మీకు ఒక మనశ్శాంతి వస్తుంది, ఒక సొలేస్ ఎక్కడో చోట లభిస్తుంది. మనం వీళ్ళకి సాయం చేసాం, ఎవరితో పెళ్లి చేసాం, తర్వాత 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో ఆ పిల్ల కనపడింది, పిల్ల పాపాలతో కనపడితే ఎంత బాగుంటుంది మనసుకి. ఓ పిల్లని చదివించాం, అది రేపు ఏ ఇంజనీరింగో ఏ అమెరికావో వెళ్తుంది, ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు, ఒక కొంతమంది మన పేరు కూడా చెప్పుకోరు, ఎవరో సహాయం చేశారంటే అని, అది మనమే అయితే మనకి మంచిది. అవన్నీ ప్లస్లు అవుతాయి, పాజిటివ్ ప్లస్లు, కరెక్ట్ అనిపించుకోండి. అలాంటివి చేయాలమ్మా, సాధ్యమైనంత ఇతరులతో పోరాడకుండా ఉండండి. మన కర్మానుభవం ఏమిటో మనం మోసుకుంటూ రావాల్సి వస్తుంది, ఏవో తగాదాలు వస్తాయి, తెగేదాకా లాగద్దు. ఫ్యామిలీస్లోనూ వస్తాయి, మనుషుల్ని మనతో ఉంచుకుంటేనే రేపు మనతో మనుషులు ఉంటారు. అసలు కలియుగంలో చెప్తారు జయ, మనం ఏదైనా ఒక వెధవ పని చేస్తే ఒక పని మంచి కానీ చెడు కానీ అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభ కర్మం, ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది, అవశ్యము అనుభవించాల్సిందే. మనం శుభం చేసినా అశుభం చేసినా, ఓకే, అదేమిటి 3 రోజుల్లో కానీ, 3 వారాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 ఏళ్లలో కానీ, గుర్తొచ్చిందా శ్లోకం నీకు? తప్పకుండా శుభాశుభ కర్మల ఫలితాన్ని కలికాలంలో అనుభవించి తీరతాం మనము. అతనే ఆడబడుచుని తిట్టిపోస్తే రేపొద్దున నిన్ను తిట్టేందుకు కోడళ్ళు వస్తారు, అంతే. నీ ఫ్యామిలీని, అత్త వాళ్ళతో భర్త భర్తని, వాళ్ళ అమ్మా నాన్నని కలవనివ్వకపోతే రేపొద్దున నీకు కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ వస్తాయి కదా, మనం వాడిని ఎవరినో జడగొట్టి పైకి వచ్చాం, నిన్ను జడగొట్టేవాడు నీ ఇంట్లోనే పుడతాడు. యా బయట నుంచి కాదు, మన ఇంట్లోనే వస్తాయి అవి ముసలాలు, ముసలం మన ఇంట్లోనే పుడుతుంది. ఇవి చేయకుండా ఉంటే కొంత మనం చేసిన పొరపాట్ల నుంచి బయటపడగలుగుతాం. ప్రతి వాళ్ళు మనని మనం తరిచి చూసుకుని, ఏది మనం పొరపాటు చేసామా, దీన్ని సరి చేసుకోవాలా అని ఆలోచించి ఏదో ఒక సరైన పని చేయండి. పైగా జయ నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, ఏదైనా సరే మనం చేసింది తప్పు అనేది ప్రతి వాడికి లోపల తెలుస్తుంది జయ. అవును రమ్ గారు, ఇది కరెక్ట్ కాదని తెలుసు కానీ ఉద్రేకాన్ని తట్టుకోలేక దాన్ని అణిచేస్తాం రమ్ గారు. ఇన్నర్ వాయిస్ అణిచేసి ఈ బయట ఉన్న వాటి గురించి ఆలోచిస్తాం. అవును, మీ ఇన్నర్ వాయిస్ని వినండి, అది మంచిదైతే సుమి, అదే కదా మంచిదైతే దాన్ని వినండి, దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా రమ్ గారు, చాలా మంచి విషయం చెప్పారండి. నమస్తే. నమస్తే. యాంకర్స్ జ్యువెలరీ కర్టసీ బై ముకుందా జ్యువెలరీస్.